ఎవ్రీవన్ వెల్కమ్ టు నేను మీ శ్రావణి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్ ఇవాళ మన ఛానల్లో డ్రై ఫ్రూట్ షికాంజీ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్తో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అలాగే టమ్మి కూడా ఎక్కువ టైం ఫిల్లింగ్గా అనిపిస్తుంది సో ఫాస్టింగ్స్ టైంలో ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవడానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని ఓ థర్టీ ఎంఎల్ నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి నీళ్లు మరిగిన తర్వాత పాలు పోసుకోవడం వల్ల గిన్నె అడుగంటకుండా ఉంటుంది ఈ పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా సైడ్స్ వెంట ఫామ్ అయినా మీగడను తీసి తిరిగి మళ్ళీ పాలలో వేసుకొని వీటిని మరిగించుకోవాలి ఇలా మనం తీసుకున్న పాలు చిక్కబడి సగం అయ్యేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఈ పాలను మరొక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు మరిగించుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ మనం హంకర్డ్ రెడీ చేసుకోవాలి దీనికోసం ఓ గిన్నెలో ఓ జాలి పెట్టుకొని దానిపైన పల్చని కాటన్ క్లాత్ వేసుకోండి దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కటి పెరుగు వేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకోండి సో దట్ దీంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతుంది అప్పుడు మనకి హంకర్ రెడీ అవుతుంది ఫైవ్ అవర్స్ తర్వాత మీకు కర్డ్ ఇలా రెడీ అయిపోతుంది దీన్ని ఓ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చల్లటి పాలు కూడా మిక్సీ జార్లో పోసుకొని ఓసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మీరు ఇక్కడ హంకర్ని యూజ్ చేస్తేనే ఎగ్జాక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తాయి నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కాజు అలాగే వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన ఆల్మండ్ అలాగే కాస్త పిస్తా కట్ చేసి పెట్టుకున్న అంజీర్ నాలుగైదు కిస్మిస్ తీసుకున్నాను మీరు మీ ఫేవరెట్ చాయిస్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఓసారి మిక్స్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ షికాంజీ రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని కాస్త ఆల్మండ్ పిస్తాతో గార్నిష్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి చూశారు కదా ఇదండి ఇవాళ రెసిపీ నచ్చిందా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్